అవున కి మీ అందరి కోసం స్పెషల్ గా తయారు చేసుకొనిన గిఫ్ట్ అది మాలే చికులా పచికితా చికిచికిచికిచికి హలో మహేష్ అన్న హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటిది గిఫ్టా హలో నాయనన్న హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్యూ థ్యాంక్యూ ఏంటిది గిఫ్టా హలో మహేష్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్యూ ఏంటిది గిఫ్టా హలో హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్యూ ఏంటిది గిఫ్టా చి అప్పా అందరూ నేను యూట్యూబ్ ఛానల్ అడుగుతున్నారు గిఫ్ట్లు కావాలి ఏదో ఒకటి గిఫ్ట్లు ఇవ్వాలి ఏం చేయాలా ఏం చేయాలా మా అమ్మ దగ్గరకు ఒకసారి అడుగుతా అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటిరా కన్నయ్య ఈ సంతోషం వెనుకున్న కారణం ఏంటి చెప్పు అయ్యో ఇవాళ కొత్త సంవత్సరం కదా నీకు తెలియదా అబ్బా మొన్న దసరా వచ్చింది దీపావళి వచ్చింది అప్పులేని శుభాకాంక్షలు ఇప్పుడెందుకు చెప్తున్నావు చెప్పు అయ్యో ఏం లేదే నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే గిఫ్ట్ కావాలంటుళ్ళు 500 ఇవ్వు ప్లీజ్ అలా గిఫ్ట్లు కొనిస్తా ఏంటిరా ఈ కరోనా వల్ల కళ్యమగ్ గుందం అంటేనే పైసలు లేవు నీ గిఫ్ట్లకు 500 ఇవ్వాలా ఏం సాధించినవరా ఈ 2020లో అయ్యో అమ్మ బతుకున్నాం కదనే చాలా ఇది యూట్యూబ్ ఛానల్ అయినా కదనే అలా కొంత గిఫ్ట్ కొనిస్తానే లేకపోతే నా పరువు పోద్దే ఒక్క 500 ఇయ్యే ఖుషి అవుతారు అందరూ 500 కాదు కదా ఆ విత్తులు కూడా లేవు ఇంట్లో సక్కగా సంతోష్ దుకాణంలో పోయి పరుపుల చాక్లెట్లు కొనుక్కొని అందరికి వంచిపో ఏ ఊక అమ్మ చాక్లెట్లు వంచుట మనం పోతుంది ఏదో వెరైటీగా ఉండాలమ్మా వెరైటీ లేదు బిరైటీ లేదు నా దగ్గర 1 రూపాయి లేదు నేను ఇయ్యా ఏమన్నా వేసుకో అలా గిఫ్ట్లు ఇస్తా ప్లీజ్ ప్లీజ్ అడుగుతులే ప్లీజ్ 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 అరే నా దగ్గర లేవు మీ డాడీ నడకపో నన్ను ఎంత అడిగినా వేస్ట్ ఏంటిది డాడీ అడుగురా డాడీ అడిగితే నా ఈపు విమానం మోతైతే ప్లీజ్ నువ్వు అయ్యే ప్లీజ్ 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 అయ్యే ప్లీజ్ 500 ఇయ్యే అబ్బా కన్నయ్యా ఒర్రియకరా నువ్వు వింటా అంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది చెప్తా సరే చెప్పు వెనకట మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా గిఫ్ట్లు ఇచ్చిందో నీకు తెలుసారా ఏమోనే నాకు తెలియదు అప్పుడు నేను బుట్టలే నాకే పంచా మేము చిన్నగా ఉన్నప్పుడు పేపర్నే గిఫ్ట్ బ్యాగ్ లెక్క వేసి అందులో గిఫ్ట్ పెట్టి గిఫ్ట్ ఇచ్చేటోళ్ళం అది ఎట్లా ఎత్తరు ఇప్పుడు నీకు చూపిస్తా ఏంటిదమ్మా మొన్న మన ఇద్దరం తయారు చేసి దానిలో చాక్లెట్ పెట్టి డాడీకి ఇచ్చింది అదా చీ ఆ గిఫ్ట్ ఏమద్దు అయ్యో చెప్పా కావారా అది వేరే ఇది వేరే చాక్లెట్ తప్ప ఏదన్నిద్దాం ఏం చేద్దాం చెప్పు అవ్విద్దామా వాళ్ళు నన్ను గిఫ్ట్ అడుగుతారా అలా సంగతి చెప్తావు ఓకే డన్ తయారు చేద్దాం ఇప్పుడు సబాష్ తయారు చేద్దాం కానీ ఇప్పుడు మనం గిఫ్ట్ పెట్టుకోవడానికి లిపాప్ తయారు చేద్దాం అందులో గిఫ్ట్ పెట్టిద్దాం సరే కానీ అన్నం ఎందుకు లిపాప్ తయారు చేయాలంటే గమ్ము కావాలి కదా గమ్ లేదు కాబట్టి అన్నం తెచ్చిన సరే తొందర తయారు ఇయ్యాలా సరే చేస్తున్నా చూడు సూపర్ అమ్మా మంచిగా తయారు చేసినావు ఇటువంటి ఇంకా ఐదు అయ్యే మా దోస్తులకి ఇస్తా
సరే ఐదు చేస్తే లోపల ఏం పెట్టాలో చెప్పినా కదా, అవి కూడా పెడదాం ఇచ్చిరా. సరే అమ్మ ఇచ్చేస్తా. నా గిఫ్ట్ చూసి వాళ్ళందరు షాక్ కావాలా. కన్నయ్య అన్నీ రెడీ అయినాయి, ఇగో గిఫ్ట్ ఈ లోపల పెట్టేసి ఇట్లా క్లోజ్ చేయండి. సరేనా, నేనేమి ఎట్లా పెట్టుడో ఏం పెట్టుడో చెప్పినా కదా, ఇగో ఇట్లా క్లోజ్ చేసి ఇచ్చే. అబ్బా అన్ను గిఫ్ట్లు పెడతారా, ఈ గిఫ్ట్లను చూసి మీరు షాక్ అవుతారా? అమ్మ బాబాయ్ గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఆ థ్యాంక్ యూ రా, సేమ్ టు. మరి గిఫ్ట్ లేరా రా? అయ్యో సమ్ము నీకు ఏదెందుక వస్తున్నా, ఇంకో తీసుకో. అబ్బకనిగ పేపర్లో తెచ్చినావు అంటే పెద్ద గిఫ్టే ఉన్నట్టు ఉందిరా. ఇది ఏం గిఫ్ట్ రా ఇది? అయ్యో సమ్ము తినబోదు, నీకు రుచి ఎందుకు, ఒకసారి ఇప్పి చూడు. ఆ సరే రా. ఏంటిరా కన్నయ్య గోళీలు నువ్వు సాకరేట్ తెచ్చినావు? ఏం చేసాము, నీకు బీపీ ఎక్కువ షుగర్ తక్కువ అందుకే తెచ్చిన. నన్న గంట మాట అంటవారు కానీ నిన్ను. అక్కి అక్కి ఉన్నావా? అరే కన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్ రా, నా కోసం తెచ్చినావారా గిఫ్ట్? అవునక్కి, మీ అందరి కోసం స్పెషల్గా తయారు చేసుకొని వచ్చిన గిఫ్ట్. అబ్బా కన్నయ్య మేమంటే నీకు ఎంత అభిమానం రా, ఇవి మరి గిఫ్ట్. ఓకే బగ్ ఇంత చిన్న దాంట్లో ఎంత పెద్ద చక్కెర వచ్చిండో చూద్దాం. ఏంద్రే కన్నయ్య ఇంత పెద్ద కవర్ పెట్టాలో ఒట్టి సోపులో పెట్టినావు. ఏం లేదు అగ్గి, నీకు సోపులు ఎక్క కదా అందుకే సోపులు తెచ్చిన. ఏంద్రే కన్నయ్య నాకు సోకులు ఎక్కడా, కట్ తిరుగుతా బిడ్డ. అమ్మయ్య అక్కి దగ్గర నుంచి తప్పించుకున్నా, ఇక మీతో వాళ్ళకి ఇవ్వాల. నమస్తే గులపడమ్మా. నమస్తే ఆవా. ఆ గులపడమ్మా నయసాలకా ముబారక్. ఠీక ఆయా దుంకు ముబారక్, కైకు ఆయా తూగిదారు. ఏం లేదు గులపడమ్మా, కొత్త సంవత్సరం కదా అందుకే నీకు గిఫ్ట్ ఇయ్యి వచ్చిన. ఏలో ఇల్లు ఏముండదు, అలకా ఉండదు, బంగారం తెచ్చిన ఇల్లేదన్నా. బంగారం కావు గులపడమ్మా, అంతకి మించుంది చూడు. అబ్బా కన్నయ్య నువ్వు ఎంత మంచిను, ఇల్లు ఇప్పి చుట్టా ఏముండదు మరి. అబ్బా కన్నయ్య జెండు బాంబు తెచ్చినావు? ఏం లేవు గంగవ్వ, నువ్వు ముసలైనావు కదా అందుకే నీకు బంగారం ఎందుకు తలనొస్తుంది కాబట్టి జెండు బాంబు తెచ్చిన. అయ్యో అన్న ఆవేశ పడగులే, ఆవేశం అత్తది. ఇంకో చూడులే మీ గిఫ్ట్లు తెచ్చిన. అబ్బా కవర్ తెచ్చినామంటే ఏమన్నా చెక్కులు తెచ్చినవారా? అయ్యో అన్న అంతకి మించే తెచ్చిన. అవునారా, అరే తొందర ఈరా జల్లి కాటన్ తెచ్చుకున్నాం, పోయి కొత్త డ్రెస్ కొనుకొచ్చుకున్నాం, కాటన్ తెచ్చుకుంటామని. ఆ వాళ్ళు అన్నాలు అందరికి ఇస్తున్నా, అందరు ఒకేసారి ఇప్పారు మరి. ఎడగడగు నువ్వు ఏం మాట్లాడలేవు కదా అందుకే ఇయ్యలే, ఇంకో తీసుకో. అన్నలు మీకోసం మంచి తయారు చేసుకొని వచ్చిన, అందరూ సమానంగా మంచిగా ఇప్పుల్లి అందరు ఒకేసారి. ఏమన్నలు నోరు తెరకులే, గిఫ్ట్లు చూడుల్లి మంచి మంచి గిఫ్ట్లు తెచ్చిన. ఏందిరా కన్నిగా ఫేకి తారా, ఏం చేసుకోవాలరా దీన్ని? ఏం లేదు.
అన్నా నిన్న ఎప్పుడు చూసినా టోపిన్లే ఉంటున్నావు ఆ సినుతే అత్క పెట్టుకోయే అంటే అదుక్కుంటది అమ్మ బాబాయ్ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతకలు నేర్పుకు దేవుడా అరే కన్నీగా నాకేమి ఇచ్చినావు ఇదివేను నువ్వు పుల్లల జాకెట్ నేను చేసుకోవాలి नरेशना पैसल वेस्ट पूसको इंका फुल अंदा ఏంద్రా కన్నయ్య బీర్లు అనుకున్నా డ్రెస్ అనుకున్నా దువ్వని ఇచ్చినావు నోట్లో పుల్లే పెట్టినావు ఏంటిది నన్నే గిఫ్ట్లు అని అడుగుతారా మీకే ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చిన తీసుకోలేక ఏం చేయాలి ఏంద్రా మాతోడే జోకులా అరే మహేష్ అటాక్ రా ఎయిర్ రాని ఎయిర్